ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కడప జిల్లా బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో బీసీల న్యాయమైన డిమాండ్ల పోస్టర్ల ఆవిష్కరణ హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు తలపెట్టిన సందర్భంగా ఈ రోజు ఇచ్చాపురం బస్టాండ్ వద్ద శ్రీ అంబేద్కర్ మరియు స్వామి వివేకానంద విగ్రహాలకి పాలాభిషేకం చేసి పూలమాలలతో అలంకరించి అనంతరం పోస్టర్లని ఆవిష్కరించారు. అధిక సంఖ్యలో ఉన్న బీసీల ఓట్లతో గద్దెనెక్కుతున్న ఈ రాజకీయ నాయకులు పదవులు సాధించడంలోనూ తరతరాలకు సరిపోయే విధంగా కోట్లు వెనకేసుకోవడంలోనూ చూపించే శ్రద్ధ తమను ఓట్లేసి గెలిపించిన బీసీల సంక్షేమానికి చూపించడం కానీ పట్టించుకోవడం కానీ చేయట్లేదని బీసీల జనగణన జరిగి ఆ సంఖ్యాపరంగా బీసీలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కలిగించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం పట్టణ తెలుగుదేశం యువత అధ్యక్షులు కాళ్ళ జయదేవి యాదవ్, మహిళా కార్యదర్శి ఆసి లీలారాణి, వైసీపీ నాయకులు బచ్చు జగన్, పలాస నుంచి అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కడప జిల్లా బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో బీసీల న్యాయమైన డిమాండ్లు పోస్టర్ల ఆవిష్కరణ హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు తలపెట్టాము. అందులో భాగంగా ఈరోజు ఇచ్చాపురంలో ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి స్వామి వివేకానంద గారికి పూలమాలేసి నివాళులర్పించి అనంతరం పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. బీసీల న్యాయమైన డిమాండ్లు ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. మీకు ఎప్పుడు కూడా బీసీ ఓట్లను ఏ విధంగా మనం ఆకర్షితులు కావాలి, బీసీల ఓట్లతో మనం ఎలా పదవులు పొందాలి, బీసీల ఓట్లతో మనం ఎలా తరతరాలుగా బతికేదానికి ఆస్తులు సంపాదించాలి, ఇది తప్ప మీకు బీసీలకు ఈ ఇచ్చాపురం చూడండి. ఈ ఉత్తరాంధ్రలో అభివృద్ధి అనేది అసలు మున్సిపాలిటీ పట్టణం ఏ విధంగా ఉంది, అభివృద్ధి అనేది ప్రజలకు మీరు అందించాలి. బీసీల ఓట్లు మీకు ముఖ్యమైనప్పుడు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేపట్టరని ఈరోజు మేము బీసీ చైతన్య సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూడండి, బీసీల న్యాయమైన డిమాండ్లు అయినటువంటి కుల జనగణన, బీసీల లెక్కలు తేల్చండి. బీసీల లెక్కలు తేలిస్తే మీకు భయమేమి? లెక్కాచారం లేని ఎక్కడ అభివృద్ధి ఉండదు. అదేవిధంగా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ బీసీలకు ఈ దేశంలో రిజర్వేషన్ లేదు. మా ప్రాథమిక హక్కు కాదా ఇది? ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు అందరికి సమాన న్యాయము, సమాన పరిపాలన, సామాజిక న్యాయం అనేటువంటి సూక్తులు చెప్పిన తర్వాత బీసీలను ఎందుకు అణగదొక్కుతున్నారు? ఈ మధ్య కాలంలో బీసీలపైన దాడులు కూడా ఎక్కువైనాయి. బీసీలకు ఒక చట్టాలు లేవు. ఈ విధంగా బీసీలకు ఒక అన్యాయం జరిగితే స్పందించేటువంటి వ్యవస్థ కూడా కరువైంది. అందువలన బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం, ఆ లక్ష్య సాధన కోసం మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచి, ప్రతి బీసీ బిడ్డను చైతన్యపరిచి, తద్వారా ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీని కూడా కలుపుకొని మా హక్కుల సాధన కోసం మేము ఉద్యమిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.